ప్రార్థన చిన్నాంచిన ఏకండి, ప్రార్థన జీవితం ఉన్నవారు మహాభక్తులుగా బైబిల్లో మనకు కనబడుతుంటారు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిన వారు ఎందరో మనకు కనబడుతుంటారండి. ఇండి యవనంలో ఉన్నప్పుడు ఎన్నో మనకు ఆశలు ప్రేరేపణ మనకు వస్తుంటుంది, అది తప్పు కాదు. కానీ దాని చుట్టూ వెనక బయలుదేరి వెళ్ళడం పెద్ద తప్పు, చాలా తప్పు. అది ఒక దైవజనుడికి ఇలానే కోరికలు వచ్చేవట. ఆయన సేవకుడే వయసులో ఉన్నప్పుడు ఆయనకున్న బలహీనత ఏంటంటే తనకు నచ్చిన మనసుకు నచ్చిన అమ్మాయిని చూడాలనుకునేవాడు. చూడడం వరకే చూసేవాడు. తర్వాత తన స్నేహితులతో కూడా చెప్పేశాడు, అరే నాకు ఒక బలహీనత ఉందిరా, నాకు నచ్చిన అమ్మాయిలు నేను చూస్తున్నానండి. ఆ తర్వాత అతను పెద్ద పాస్టర్ అయ్యాడు, వయసు కూడా పెరిగింది. ఒకరోజు యవనస్తులు అందరూ ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, ఆయన గురించి ఆ నోట ఈ నోట విని, అయ్యా మీరు వయసులో ఉన్నప్పుడు మీకు ఈ బలహీనత ఉండేది కదా, దాన్ని ఎలా మీరు జయించగలిగారు అని అడిగారు. అప్పుడు ఆ నోటండి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆ నోటండి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతామండి. నేను మొదటి దినాల్లో సేవను చేస్తున్నప్పుడు కేవలం ప్రజల కొరకే సేవ చేశాను, ప్రజలకు కనబడాలని. ఆత్మల భారం ఎప్పుడైతే నా కళ్ళల్లోనికి వచ్చిందో ఈ కళ్ళల్లో నుండి అపవిత్రంగా నేను చూడలేకపోయాను. ఏ మనిషిని చూసినా ఆ ఆత్మను నేను ఎలా రక్షించాలనుకున్నాను తప్ప నా అపవిత్రమైన చూపు అంతా పోయింది అన్నాడు. అపవిత్రమైన చూపులు ఎప్పుడు పోతాయో తెలుసా? నీ పక్షాన్ని ఉంటే పోవు, దేవుని పక్షానికి వచ్చి నిలబడి చూడు. నశించుతున్న దానిని ఎదిగి రక్షించాలన్న భారం నీలోకి వస్తే, ఆ భారం కళ్ళల్లో నింపబడితే మనం ఎవరిని అపవిత్రంగా చూడలేము, మన వల్ల అవ్వదు. మోకాల ప్రార్థన అనుభవం ఉంటే ఆ జీవితం ఎంతో విజయ రహస్యాలు కలిగిన జీవితంగా ఉంటుందండి.